హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ హబ్ టేస్టీ వెరైటీస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 300 grams చికెన్ని నీట్గా వాష్ చేసేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక 1 కప్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 చిల్లీస్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్ టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు ఆగి దీనిలో 4 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కసూరీ మెతిని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడీస్ హబ్ టేస్టీ వెరైటీస్.